మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారందరూ పాటించవలసిన ధర్మములు, ఏ ధర్మములు పాటిస్తే ఇహంలో ఆయుష్షు కీర్తి సంపద లభిస్తాయో, ఏ ధర్మముల వల్ల చిత్తశుద్ధి ఏర్పడి క్రమంగా వేదాంత విజ్ఞానము మోక్షము లభిస్తుందో, అటువంటి ధర్మాలను మనం తెలుసుకుంటున్నాం. నిన్న మనం చెప్పుకున్న దానిలో ప్రధానంగా ఆచారకాండ పూర్తి చేసుకున్నాం. ఆచారకాండలో చివరికి చెప్పిన అంశం అన్ని ఆచారముల ముఖ్యమే, కానీ వీటికి తిలకాయమానంగా ఉన్నది సర్వభూత దయ. ఇది ప్రధానంగా చెప్పారు. అంటే సర్వభూత దయ కూడా పాటిస్తే చాలు, మిగిలిన పాటించనక్కర్లేదని చెప్పలేదు. అంటే ఆయన ఉద్దేశంలో అదే అయితే మరి అవన్నీ చెప్పేవాడే కాడు. అవి చెప్పి దీని మీద ఇది చెప్పాడంటే అర్థమేమిది? ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం. అంటే అవన్నీ పాటిస్తూ దీనిని ప్రధానంగా పెట్టుకుని పాటించాలి అని చెప్పడం. పెద్దల మాటలు ఇలా అర్థం చేసుకోవాలి, లేకపోతే మనం పొరపాటు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇదే భవ్యమైనటువంటి భారతంలో ఇక్కడ సందర్భంలోనే మహానుభావుడు నీకు అన్నిటికంటే ఇష్టమైన ధర్మం ఏమిటి అని ధర్మరాజు అడిగాడు. ఇది చాలా గొప్ప ప్రశ్న. అది వాళ్ళు మనం ప్రారంభంలో చెప్పుకోబోతున్న గొప్ప మాట. అంతే కదండి, శృత్వా ధర్మాన్ అశేషేణ పావనానిచ సర్వసహ. వినవలసిన ధర్మాలన్నీ విన్నాడు. ఏం ఊరికిన కాలక్షేపానికి విన్నాడా? ఆ ధర్మాలకు ఉన్న లక్షణం ఏంటంటే పావనా అని చాలా అద్భుతమైన మాట అన్నారండి. చాలామంది విష్ణు శాస్త్రం చదువుతుంటారు, ఈ శ్లోకం మీ నోటుకొచ్చు. ఎప్పుడైనా ఆలోచించారా? పావన అని చాలా గొప్ప మాట అన్నాడు. ధర్మములు పావనములు, పావనములు అంటే పవిత్రము చేయునవి అని అర్థం. ముందు పవిత్రత అంటూ వస్తేనే తర్వాత మనకి భక్తికి కానీ జ్ఞానానికి కానీ అర్హత ఏర్పడుతుంది. ఆ పవిత్రత కలిగించేటువంటి లక్షణం ఈ ధర్మాలకు ఉన్నాయి. అందుకే శృత్వా ధర్మానశేషేణ పావనానిచ సర్వసహ. అన్ని విధాల ధర్మములు విని యుధిష్ఠిర శాంతనవం పునరేవ అభ్యభాషత. అన్నీ విని మళ్ళీ అడిగాడు, నీకు అన్ని ధర్మాల్లోకి కోన్వస్మిన్, అన్ని ధర్మాల్లోకి కోధర్మ సర్వధర్మాణం భవత పరమో మత. అన్ని ధర్మాల్లోకి నీకు ఇష్టమైన ధర్మం ఏది? ఏది జపిస్తే మానవుడు సర్వపాపముల నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు అది చెప్పు అని అడిగితే, నాకు ఇష్టమైన ధర్మం విష్ణు సహస్రనామ స్తోత్ర జపము అన్నాడు. దీని అర్థం మరి ఇంతవరకు చెప్పినవన్నీ కాదు, ఇదొక్కడు చాలని చెప్పడమా? అదొక్కడే చాలని చెప్పేకాడికి ఇంతకాలం ఇవన్నీ ఎందుకు చెప్పడం? ఏమిటి ఇందులో చెప్తున్నది అంటే, నేను చెప్పిన ధర్మములన్నీ ఈ విష్ణు సహస్రనామము చేస్తూ ఆచరించు, అప్పుడు ఆ ధర్మములు సార్థకమవుతాయి. అప్పుడు ఆ ధర్మాలు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేసినా విష్ణు సహస్రనామ మహిమ చేత ఆ పొరపాట్లన్నీ తొలగి నువ్వు పరిపూర్ణుడు అవుతావు. అందుకే ధర్మాలు ఎన్ని విన్నా అన్నీ చెయ్యలేము, ఇది ముందే తెలుసుకోండి. చేయలేని కాడికి చెప్పడం ఎందుకని మాత్రం అనద్దు. ఎందుకంటే అన్ని వింటే కొన్నైనా చేస్తాం, అది మన యోగం బట్టి. ఈ కొన్ని చేసినప్పుడు ఈ విష్ణుస్మరణ శివస్మరణ చేసినట్లయితే ఏమవుతున్నదంటే, ఆ కొన్ని అన్ని ఫలాన్ని ఇచ్చేటట్టు చేస్తుంది. అది దానిలో ఉన్న ఆంతర్యం. అందుకు విష్ణు సహస్రనామాన్ని భక్తిగా అనుసంధానం చేసుకుంటూ ఈ ధర్మములన్నీ పాటించున్నారు. ఇప్పుడు మనం చెప్పిన ధర్మములన్నీ కూడా వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, ఇహ జీవితంలో కూడా పనికొచ్చేది, అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే కేవలం తర్వాతిది అనుకోవడం వల్ల మనం ధర్మాన్ని జీవితంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. అలా కాకుండా ఆధ్యాత్మ జీవితం మనకి బుద్ధి పనిచేయడం మొదలెట్టిన దగ్గర నుంచి అవసరం. అందుకు బాల్య దశ నుంచే ఆధ్యాత్మిక విద్య నేర్చుకోగలిగితే మనం ఈ ఆచారములు అవన్నీ కూడాను గృహస్థుకి అవసరం, బ్రహ్మచారికి అవసరం, వానప్రస్థకి అవసరం, సన్యాసికి అవసరం. వారందరూ కూడా వారి వారి ధర్మాలని పాటించుతూ ఉంటేనే వారికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది, దానికి భక్తి జ్ఞానము లభించి ముక్తి లభిస్తుంది. ఆ కారణం చేత ఈ ధర్మములు ఆచరిస్తూ భగవంతుణ్ణి పట్టుకో. భగవంతుణ్ణి పట్టుకోకుండా నేను ధర్మాలే ఆచరిస్తానంటే నీ వల్ల కాదు, నేనే ధర్మం ఆచరించి తరించిపోతానంటే అహంకారం అవుతుంది. లేదా నేను వైరాగ్యంతో జ్ఞానాన్ని సంపాదించి వేదాంత విచారణ చేస్తానన్న అహంకారమే. అందుకని ధర్మం కానీ ఇటు జ్ఞానం కానీ భగవంతుడి ఆసరా లేకపోతే నిలబడవు. అందుకే భగవంతుడి ఆసరా చాలా అవసరం. ఆ కారణం చేతని భగవంతుడిని ఆశ్రయిస్తూ నువ్వు ఆచార విచారాలు చేయు. ఆశ్రయించడాన్ని ఉపచారం అంటారు, ఆచరించడాన్ని ఆచారం అంటారు, జ్ఞానాన్ని విచారం అంటారు. నిన్ననే మనం చెప్పుకున్నాం కనుక జ్ఞానం విచారం, ధర్మం ఆచారం, రెండిటికీ ఆసరా ఉపచారం. ఉపచారమే భగవానుడు. ఆ భగవానుని ఎలా ఆరాధించాలి? భగవానుడు సర్వస్వరూపుడనే భావంతో ఆరాధించు. ఇది చాలా ముఖ్యమండి. విష్ణువుని పూజించాలా, శివుణ్ణి పూజించాలా అని చెప్పలేదు భీష్మ పితామహుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భీష్మ పితామహుడు హృదయం ఏమిటి అంటే, నువ్వు ఆరాధించే భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వదేవతాత్మకుడు. గ్రహ నక్షత్ర
ఇంద్ర యమ వరుణ రుద్ర బ్రహ్మ విష్ణు ఇలా సర్వదేవతాత్ముకుడై సర్వ విశ్వాత్ముకుడైన వాడు భగవంతుడు అని తెలుసుకుని నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధన పరిపూర్ణమవుతుంది అని చెప్పడమే విష్ణు సహస్రనామము యొక్క సారము. కనుక విష్ణు సహస్రనామం ఏం చెప్తోంది? ఇప్పుడు మన విష్ణు సహస్రనామమే ఇవాళ స్వామి చెప్పుకొని ఇస్తున్నాడు, ప్రారంభం దాంతో చేస్తున్నాం. అలాగే నాచారకాన్ని వదిలిపెట్టమని ఇంకా చాలా ఉంది. మరి విష్ణు శాస్త్రం అంతా చెప్పి మా ఆయన వదిలిపెట్టలేదు. విష్ణు శాస్త్రం అంతా అయ్యకేమన్నాడు? ఆచార ప్రభో ధర్మ. మరి ఆయన ఎత్తుకున్నాడు చూడండి. ఇక్కడ విష్ణు సహస్రనామం అంటే ఏమిటో నేను రెండు మాటల్లో చెప్పదలుచుకున్నాను, అయితే మీరు ఏకాగ్రంగా వినండి. అదొక్కటే విష్ణు సహస్రనామం అంటే విష్ణువు అనబడే ఒక దేవత యొక్క 1000 పేర్లు కాదు. విష్ణువు అనబడే ఒక దేవత యొక్క పేర్లు కాదు. విష్ణువు ఒక దేవత కాదు, విష్ణువు సర్వదేవతాత్మకుడైన పరమాత్మ. అది గుర్తుపెట్టుకోవాలి. సృష్టి స్థితుల ఎలక్ కారణమైన వాడు సర్వదేవతాత్మకుడు. అందుకు ఏ దేవతను చూసినా, ప్రపంచంలో ఏ గొప్ప వస్తువును చూసినా అది విష్ణువు యొక్క స్వరూపమైన అవగాహన నీకు ఉన్నట్లయితే నువ్వు సర్వపాపముల నుంచి విడిపడతావు. అది చెప్పడానికే ఒక్కొక్క పేరు విష్ణువు సర్వాత్మకుడనే జ్ఞానం మనకి ఇవ్వడానికి వచ్చింది. అందుకు విష్ణు సహస్రం భగవద్గీత తర్వాత మళ్ళీ జ్ఞాన గ్రంథం. అంతేగాని పారాయణ చేసుకోవలసిన పుస్తకం మాత్రమే కాదు, అది జ్ఞాన గ్రంథం. ఇది గుర్తుపెట్టుకోండి, విష్ణు సహస్రం జ్ఞానం. అయితే భగవద్గీత శ్లోకాల రూపంలో జ్ఞానం చెప్తుంది, విష్ణు సహస్రం నామాల రూపంలో జ్ఞానం చెప్తుంది. దీనికంటే హాయిగా విష్ణు సహస్రం చదువుకోవడం బెటర్ అండి. అందుకే మీరు ఇలా చెప్తారు కనుక మాకు నిద్ర వస్తుంది అంటారు. నేనేం చేశాను ఇక్కడ? భీష్ముడు చెప్పదలుచుకున్నది ఏమిటో నా తాపత్రయంతో ఇక్కడ చెప్తున్నాం. ఇవాళ భీష్ముడు ఎక్కడ విష్ణు సహస్రం చెప్పాడో ఆ చోటు చూసి వచ్చిన ఆవేశంతో నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడైనా విష్ణు సహస్ర సారం తెలుసుకోకపోతే ఎలాగా? విష్ణు సహస్ర సారాంశం అంతా ఒకటే. విష్ణు అంటే సర్వవ్యాపకుడు, ఇది అర్థం. సర్వవ్యాపకుడు అంటే ఎక్కడుంటాడు? అంతటా ఉన్నాడు కదా. ఒక్కసారి విష్ణు సహస్ర అందం చూద్దాం. విష్ణు సహస్రంలో లేని దేవత ఎవరో నాకు చెప్పండి. మీరు కొత్త దేవుళ్ళను పట్టుకొచ్చి వీళ్ళు లేరండి అని అనద్దు. వేదం చెప్పిన దేవుళ్ళు, వేదం చెప్పిన దేవుళ్ళు అందరూ విష్ణు సహస్రంలో ఉన్నారు. ఇంద్ర లేడా? మీరే చూపిస్తారు. యమ వరుణ అగ్ని ఎవరు లేరో చెప్పండి. ఇక్కడ రుద్ర, రుద్రుడే శివుడు. బ్రహ్మ లేడా? సర్వదేవతలు, సర్వదేవతలు ఎవరు? ఆయన స్వరూపాలు కదా. కనుక సర్వదేవతలు ఆయన రూపంగా చూడు. కనుక ఇప్పుడు ఏ దేవత అక్కర్లేదో చెప్పండి. సర్వదేవతలు ఆయన రూపాలైనప్పుడు ఏ దేవతను చూసినా విష్ణువు యొక్క స్వరూపం అనే భావన నీకు కలగాలి. అలాగే విష్ణువుని చూసినప్పుడు సర్వదేవతల స్వరూపం ఆయనను భావన కలగాలి. అప్పుడు దేవతల్లో ఎక్కువ తక్కువ లేవు, ఈ భావం కలుగుతుంది. అది కలిగించడం ఆయన యొక్క ఉద్దేశం. కనుకనే సర్వదేవతాత్మకుడిగా విష్ణువుని చూడడం ఒకటి. రెండు, ప్రకృతిలో నువ్వు చూసే ప్రతి వస్తువులో భగవంతుని చూడడం మొదలుపెట్టు. ఎలా చూడాలి అంటే సర్వవాగీశ్వరేశ్వర, ప్రతి మాటలకి ఆయన ప్రభు. సృష్టిలో మాటలంటే శాస్త్రము జ్ఞానము అన్నీ మాటలే. వేదము శాస్త్రము పురాణము ఇవన్నీ మాటలేగా. ఈ మాటలన్నీ ఎవరివి? ఆయనవి. అది తెలుసుకో. అలా చూపిస్తున్నాడు. వేదో వేద విద వ్యంగో వేదాంగో వేద విత్కవి, ఆయన స్వరూపం. కనుక మొదటి పాయింట్ సర్వదేవతాత్మకుడు. రెండవ పాయింట్ సృష్టిలో చూసే ప్రతి శక్తి ఆయనే, వాక్కు ఆయనే, చూపు ఆయనే. అందుకే అనేక చోట్ల ఆయన దర్శన శక్తిని వర్ణించే నామాలు చాలా కనబడతాయి. అలా సర్వేంద్రియ శక్తులు ఆయనే, సర్వేంద్రియ నియామకుడు. అలాగే మీకు దేవతల్లో మనువు, త్వష్ట, ప్రజాపతి అందరూ కనబడతారు చూడండి. సర్వదేవతలు కనబడతారు ఇక్కడ. కనుక సర్వదేవతాత్మకుడైన విష్ణువు కనబడతాడు, సర్వశక్తి ఆత్మకుడైన విష్ణువు కనబడుతున్నాడు. అందుకే స్వామివారు మహాశక్తి మహాద్యుతి మహోత్సాహ మహాబల అన్నీ ఆయన రూపాలుగా కనబడుతున్నాయి. ఒక్కసారి వాయు ఆయన అంటాడు. వాయుర్వన్నీ, ఇవన్నీ కూడా ఆయన రూపాలు అంటున్నారు. ఇవి తెలిసిన తర్వాత వాయు ఆయన రూపము అని మీరు రోజు విష్ణు శాస్త్రం చదివితే గాలి వీచగానే ఆయన వచ్చి మనల్ని తాకుతున్నాడు అనిపించాలి, అవునా లేదా? సూర్యుడు చంద్రుడు ఆయనే అని చెప్పినప్పుడు పగలు రాత్రి మనల్ని ఆయనే కనిపెట్టుకుంటున్నాడని తెలియాలి. ఇక్కడ జలం నేనే అన్నాడు కనుక తాగుతున్న ప్రతిసారి ఆయనే మనల్ని అనుగ్రహిస్తున్నాడని తెలియాలి. ఇంకేం కావాలండి ఇక్కడ? ఇలా మీకు సృష్టి అంతట్లో విష్ణువుని ఎలా అనుభవించాలో చెప్తున్నాడు విష్ణు శాస్త్రం. ఇక ఆట తర్వాత విష్ణు శాస్త్రంలో కనబడుతున్నవి వృక్షజాతులు. న్యగ్రోధోదుంబరోస్వత్ న్యగ్రోధము మర్రి చెట్టు, ఔదుంబరము మేడి చెట్టు, అశ్వత్థము రావి చెట్టు. ఇలా దివ్య వృక్షములు ఎన్నో. అరుణో వృక్ష,
మళ్ళీ వృక్షములన్నీ ఆయన రూపాలే అని చెప్పాడు. ఇక్కడ వృక్షములు ఆయన రూపాలు అన్నప్పుడు మీరు వాళ్ళ బయట తిరిగినప్పుడు కనిపించే ప్రతి చెట్టు విష్ణువుని దండం పెట్టారా లేదా? అందుకే తులసి చెట్టు చూసినా అశ్వత్థం చూసినా మనం దండం పెడతామంటే హిందువులు చెట్టుకి పుట్టకి దండం పెడతారండి, అంటే అదే మా గొప్పతనం అండి అని చెప్పండి. మా దేవుడు చెట్టులో, పుట్టలో, గాలిలో, నిప్పులో, రవ్వలో అన్నిట్లో దాగి ఉన్నాడు. ఇది తెలుసుకోవాలి. ఆఖరికి అవి చూసే నా కంటిలో ఆయన ఉన్నాడు, నా మాటలో ఆయన ఉన్నాడు. సర్వభాగీశ్వరేశ్వర నమస్కారం చేయండి, గొంతు బాగుంటుంది, సందేహం లేదు. ఏది కావాలంటే అదే. ఇంద్రియ శక్తులన్నీ అందులో చెప్పాడు. మహోత్సాహో మహాబల, ఎప్పుడే నీరసం నిరుత్సాహం ఉన్నప్పుడు చదువుకోండి. ఏ శక్తి కావాలన్న అన్నీ ఆయనే. కనుక మనలో ఏది తగ్గిందో దాని నుంచి తెచ్చుకుందాం. ఇంట్లో బిందులో నీళ్ళు ఖాళీ అయితే మళ్ళీ చెరువుకెళ్ళి తెచ్చుకోమా? కనుక విష్ణు సహస్రం ఒక చెరువు లాంటిది. ఆ శక్తే మనలో ఉంది. అప్పుడప్పుడు ఖాళీ అయితే అందులోంచి నింపుకుని తెచ్చుకుంటూ ఉందాం. ఇక్కడ అది పెద్ద రిజర్వాయరు. కానీ విష్ణు సహస్రం సర్వం విష్ణుమయం జగత్ అనే భావం మనకు కలిగిస్తుంది. బ్రహ్మము, పరబ్రహ్మ, పరమాత్మ ఒక్కడే. ఆయన ఎక్కడో లేడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మ శుభస్వరూపుడు, మంగళం కలిగించిన ఆయన స్వభావం. ఆయన ఎవ్వరికి కీడు కలిగించడు, మంగళం కలిగించడమే భగవంతుడి స్వభావం. కనుకనే ఆయన పేరు శివ. శివ అంటే మంగళము ఎవడికి స్వభావమో వాడు శివుడు అది. ఇది ఎలాంటిదంటే సూర్యుడికి వెలుగు స్వభావం, మంచుకి చల్లదనం స్వభావం, నిప్పుకి వేడి స్వభావం, శివునికి శుభం స్వభావం. ఇది తెలుసుకోండి. ఇక్కడ వేడి కావాలంటే నిప్పు పట్టుకుంటావు, వెలుగు కావాలంటే సూర్యుడిని చూస్తావు, చల్లదనం కావాలంటే మంచుని పట్టుకుంటావు, శుభం కావాలంటే శివుడిని పట్టుకుంటావు. ఆ శుభస్వరూపుడైన శివుడు ఎక్కడున్నాడు? అంతటా వ్యాపించున్నాడు. అంతటా వ్యాపించున్నాడంటే విష్ణు అంటావు, శుభస్వరూపుడైతే శివుడు అంటావు. రెండూ ఒకటే అనాలి కనుక శ్రీ విష్ణు రూపాయి నమశివాయ అంటావు. ఇది తెలుసుకోవాలి. అందుకే విష్ణు శాస్త్రంలో శివనామాలు, శివశాస్త్రంలో విష్ణునామాలు, భాగవతం, భారతం, హృదయం ఇంతే తెలుసుకోండి. మధ్యలో భాగవతం వచ్చింది అనుకోదు. భాగవతం, భారతం ఒకటే, రెండింటి హృదయం ఇది. అందుకే ఇక్కడ అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మపితామహుడు కృష్ణుడిని దగ్గర పెట్టుకుని ధర్మాలను చెప్తున్నాడు. ఎవడైతే సర్వధర్మస్వరూపుడో ఆయన వింటున్నాడు, అంటే ఆయన సర్టిఫై చేశాడు. కానీ భీష్ముడు చెప్పింది ఒక్కడు తప్పు లేదు. అందుకే చుట్టూ ఉన్న వాళ్ళు మహర్షులు, మహర్షులు అక్కడ వింటున్నారు. వాళ్ళందరూ తల్లూపుతున్నారు బాగుంది బాగుందని. అంటే భీష్ముడు చెప్పింది ఎలాంటి చోట చెప్పాడంటే పెద్ద పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గర మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, మహర్షుల దగ్గర మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలి. మహర్షులు అందరు అక్కడే కూర్చున్నారండి. ఏదో మనవడు కూర్చున్నాడని చెప్పడం కాదు, మహర్షులు కూర్చున్నారు జుట్టు, గుర్తుపెట్టుకోండి. మహర్షులకే మహర్షి అయిన పరమాత్మ ఎవరి నుంచి అయితే వేదాశాస్త్రాన్ని, శిల్పాన్ని, సర్వం ఏతత్సర్వం జనార్దనాత్ వాడున్నాడు అక్కడ. కృష్ణుడు, మహర్షులు వింటూ ఉండగా మహానుభావుడు చెప్పాడంటే ఇందులో ప్రతి మాట ఎంత అక్షర సత్యమో మనకు తెలుస్తున్నది. ఆ ఆయన మధ్యలో కృష్ణుడికి నమస్కారం చేస్తూ ఒక అందమైన మాట అంటాడు, శివనారాయణ అచ్యుత. ఇదండి ఇక్కడ కృష్ణుని పిలిచాడండి. ఏమని? శివ నారాయణ అచ్యుత. చూడండి ఇక్కడ ఎలా పిలిచాడు. ఈ పిలుపు మంత్రపుష్పంలో ఉంది, శాశ్వతగం శివమచ్యుతం. కొందరు విష్ణు భక్తులు అనే వాళ్ళు శివనామం పలకమండి అంటారే, వాళ్ళు సరిగ్గా వేదంలో ఈ భాగాలు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. విష్ణు శాస్త్రం ఏం చేస్తారో అసలు అర్థం కాదు. సర్వశర్వ శివస్థాణు రుద్రో బహుశిరా బభ్రుహు, అప్పుడు ఏం చేస్తారండి? శివం శాశ్వతం శివం అచ్యుతం. వేదం ప్రకారం ఉన్నవాడు ఒకడే భగవంతుడు, ఇంతమంది లేరు. మరి ఇంతమంది దేవుళ్ళు ఏమిటండి అంటే ఆ భగవంతుడే అనేక శక్తులుగా, అనేక దేవతలుగా కనబడుతున్నాడు. ఇదొక్కటే విష్ణు శాస్త్రం యొక్క సారం. కనుక ఇవాళ ప్రారంభంలోనే మహాభారత గాథల్లో, బోధల్లో గాథ భీష్ముడు చెప్తున్నాడనేది గాథ, ఆయన చెప్తున్నది బోధ. ఆ బోధ మనకి ఇవాళ విష్ణు శాస్త్రనామ సారము. సర్వవ్యాపకుడు పరమాత్మని ఎరుక మనకు కలిగించడమే విష్ణు శాస్త్రనామ యొక్క ఉద్దేశం. కనుక మనం పారాయణ చేసినప్పుడల్లా విష్ణువు సర్వత్రా ఉన్నాడనే భావనతో పారాయణ చేయడం కోసమే విష్ణు రూపవర్ణన చేశారు ఇందులో. మొట్టమొదట ఎలా ధ్యానించాలి అంటే, భూపాదౌ యశ్య నాభిర్వియత్ అనిల సురశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశ్చిరౌద్యౌర్ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వదచ్చై చిత్రం రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. అందరికీ నోటుకొచ్చు కదా, అర్థం ఆలోచించారా? భూమి ఆయన పాదం. అంటే మనం ఇక్కడున్నాం కనుక ఇక్కడి నుంచి చూసిన చూడాలి. అందుకని పాతాళం అయింది కాదా, అది ఆయనదే. నువ్వున్న స్థితి బట్టి నువ్వు పరిశీలిస్తే పైనున్న ఆకాశం వరకు, ఇంకా పైన ఉన్నటువంటి స్వర్గం వరకు ఆయన స్వరూపమేట. ఈ మధ్యలో అంతా ఉన్నదంతా ఆయనే. మరి మధ్యలో అంతరిక్షం ఉందండి, అది ఆయన నాభిస్థానం. గాలి ఉందండి, ఇది ఆయన ఊపిరి. ఎంత అందంగా చెప్పాడండి ఇక్కడ.
గాలి ఆయన ఊపిరిట. ఇప్పుడు మీరు బయటకు వెళ్తే గాలి తగులుతుందా లేదా? గాలి తగిలిందంటే ఆయన ఊపిరి తగిలింది అంటే అంత దగ్గరగా ఉన్నాడనమాట. ఎంత భావం కలగాలండి ఆలోచిస్తే. గాలి ఆయన ఊపిరి, అగ్ని ఆయన నోరు, సూర్యుడు ఆయన కన్ను. ఇలా చెప్పినప్పుడు ఆయన ఇంద్రియాలన్నీ మనకు కనబడుతూనే ఉన్నాయి. కనుకనే మన ధర్మం ప్రకారం విష్ణువు ఎక్కడో లేడు, విశ్వమే విష్ణువు. అందుకే ముందు విశ్వమే ఆయన రూపమని తెలుసుకో. విశ్వం, విశ్వం ఆయన రూపమైతే విశ్వంలో ఆయన ఎక్కడున్నాడు? వ్యాపించిపోయాడు కనుక విష్ణు. అది అలాంటి విష్ణు శాస్త్రాన్ని చెప్పుకుంటూ ముల్లోకాల శరీరం కలిగిన విరాట్ రూపమే విష్ణువు. అలా ఉపాసన చేశానయ్యా నేను, నువ్వు అలా ఆరాధించు. విశ్వమంతా ఆయనమయమని తెలిసి ధర్మాన్ని ఆచరించు. అది దీని యొక్క ఉద్దేశం. కనుక నువ్వు ఆచారం చెయ్యాలి. ఆచారం చేస్తున్నప్పుడల్లా భగవంతుని మరువకుండా ఆచారం చేయాలి. ఎందుకంటే ఆచారకాండ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే పెద్దలు చెప్పిన ఆచారం పాటించడం మంచిది. మనం పాటించలేదని చెప్పి పాటించే వాళ్ళని అవమానించడం ఒకటి కనిపిస్తోంది, అవునా లేదా చెప్పండి. ఇక్కడ మనకు తెలియదు, బద్ధకం చేతో, అహంకారం చేతో, తెలియకపోవడం చేతో చేయడం మానేశాం. ఇది ఒక బాధ. చేసేవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకి చాదస్థం ఎక్కువ అండి, వాళ్ళకి అహంకారం ఎక్కువ అండి అనకూడదు. వాడిది నీకు చాదస్థం, నీది మరుగుడికి చాదస్థం. అసలు ఎప్పుడు స్నానం చేయని వాడికి రోజు స్నానం చేసేవాడు చాదస్థం, అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఈ రోజు స్నానం చేసే ఆమెకి అంటూ ముట్టు మైలా పాటించేవాళ్ళు చాదస్థం. కనుక చాదస్థం అనే మాట అవ్వడానికి మనమెవరం? శాస్త్రం చెప్పింది పాటించాలి, ఇదొక్కటి తెలుసుకోవాల్సింది. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు మహానుభావుడు. ఆచారం అంటే రెండు చెప్పుకున్న అప్పుడే శాస్త్రాచారం. అది అలా మీరు చెప్పగలిగితే ఇంకేం కావాలండి నాకు? లేకపోతే కాలక్షేపం అయిపోతుంది, జ్ఞానం కాదు. చాలా జాగ్రత్త అయిన అంశం చెప్తున్నాడు. ఆచారం అంటే శాస్త్రం చెప్పింది, శిష్యులు ఆచరించేదే ఆచారం. ఇది కదా ఈ ఆచారములకు తోడు మరికొన్ని ఆచారాలు ఉంటాయట. ఎన్ని చెప్తున్నాడు చూడండి. ఆచారము అంటే ఆచరించవలసినది, శాస్త్రము చెప్పినది కదా. ఇవి మొత్తం శాస్త్రాచార, శిష్టాచార రెండు ఒకటే అవుతాయి సాధారణంగా. ఇంకోటి కులాచార, ప్రాంతాచార. ఇది భేదములు చెప్తున్నాడు ఇక్కడ. ప్రాంతాచార, కులాచార, శాస్త్రాచార, శిష్టాచార, నాలుగు ఆచారములు మనకు కావలసినవే. ఇది ప్రధానం. అయితే ఈ నాలుగిట్లో కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పాడు. ఒక్కొక్కప్పుడు కొన్ని ఆచారాలు అంతా కామన్గా ఉంటాయండి. ఉదాహరణకి స్నానం చేయాలి, భగవంతుని ప్రార్థించాలి. మీరు నార్త్కి వెళ్ళినా సౌత్కి వెళ్ళినా అంతే, ఎక్కడికి వెళ్ళినా కామన్ ఆచారాలు ఉంటాయి. కొన్ని ప్రాంత భేదాల బట్టి మారుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దానికి అనేక కారణాలు. కొన్ని కొన్ని శాస్త్ర భేదాలు బట్టి మారుతాయి. ఎందుకంటే శాస్త్రాలు అనేకం. ఒక దగ్గర ఒక శాస్త్ర పద్ధతి ఉంటుంది, మరొక దగ్గర మరొక శాస్త్ర పద్ధతి ఉంటుంది. ఉదాహరణకి వైష్ణవాగమాల ప్రకారం కట్టిన ఆలయాల్లో పద్ధతులు వేరు, శైవాగమాల ఆలయాల్లో పద్ధతి వేరు. ప్రధానంగా కొన్ని పద్ధతులు సమానంగానే ఉంటాయి. ఎందుకంటే స్నానం చేయని వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు, చెప్పులతో వెళ్ళకూడదు. ఇది ఎక్కడ ఏ ఆలయమైనా కామన్. కానీ పూజా పద్ధతుల్లో మార్పులు ఉంటాయి. అక్కడ ఉన్న దేవతలు వేరు, అక్కడ పద్ధతులు వేరు. అలాగే దక్షిణాపథంలో ఉన్న ఆలయాల పద్ధతులు వేరు, ఉత్తరాదిలో ఉన్న ఆలయాలు వేరు. ఇది చూసి ఇలా అక్కడుండాలని కానీ, అది చూసి అలా ఇక్కడుండాలని కానీ అనుకోరాదు. మన ఆలయాలు ఎంత బాగుంటాయోనండి, ఇక్కడంతా పాలరాతి విగ్రహాలు, మనకున్నంత నీట్గా క్లీన్గా ఆచారం ఇక్కడ లేదు అనకూడదు. ఇక్కడ ప్రాంతాచారం ఇక్కడిది. అలాగే వంశాచారాలు కూడా భేదం ఉంటాయి. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసినా, ఉపనయనాలు చేసినా ఆ ఇంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ఒకచోట మూడు పోగులు జంజం, ఒకచోట ఐదు పోగులు జంజం. ఏది గొప్ప కొట్టుకోవద్దు. మీ నాన్న తాత ఏం చేశారు అది చేయొచ్చు. అది వంశాచారం తెలియాలి ఇక్కడ. నాన్న తాత వదిలేశారు అనుకోండి, పిల్లాడి గతి ఏమిటి? ఇప్పుడు అది జరుగుతుంది ఇప్పుడు. అందుకే మీ పెద్దలు పాటించింది మీరు పాటిస్తే మీ పిల్లలకి ఆ ఫాలో వస్తుంది ఇక్కడ. కానీ మీరు పిల్లలకి ఆధునిక విద్యలు నేర్పాలనేటువంటి తాపత్రయంతో మీకు పరంపరగా పరంపరాగతంగా వచ్చిన ఇంటి పరంపరని చెప్పట్లేదు, అవునా లేదా? రేపు పొద్దున వాడేం చెప్తాడు? ఇది చాలా ప్రధానం. బాహ్య విద్యను కూటి కోసం నేర్చుకోవాలి, కానీ జీవుడు కోసం మాత్రం మనదైన పరంపర నేర్పాలి. తెలుసుకోండి ఇక్కడ, ఇది చాలా ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే ఈ జీవితం ఇక్కడే అయిపోతుంది. కానీ వాడు ఈ జీవితంలో బాగుండాలి, తర్వాత బాగుండాలి అంటే ఇంటి పరంపర బాగా చెప్పండి. ఈ ప్రాంతాచార కులాచారాలు చూసి అయోమయావస్థకు వెళ్ళవద్దు. ఏ ప్రాంతధర్మం అది, ఏ కులధర్మం అది? శాస్త్రధర్మం ఒకటి. కనుక శాస్త్రధర్మం, కులధర్మం, ప్రాంతధర్మం కలిపి పాటించాలి ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సినది. అంతేగాని ఒకరిని చూసి ఒకరు అనుకరించడానికి లేదు. ఇక్కడ వాళ్ళు చొక్కాలు వేసుకుని గుళ్ళోకి వెళ్తున్నారు కనుక నేను రేపటి నుంచి అక్కడ కూడా చొక్కాలు వేసుకుని జపం చేస్తానండి అని మాత్రం అనకండి. ఇవన్నీ తెలుసుకోవాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. కనుక తమ వన ప్రాంతం, మన వంశం,
మన కులం మన ఇంటి ఆచారం ఒకటి ఉంటుంది, దానికి శాస్త్రాచారం కలుపుకోవాలి. ఇది ఒక అధ్యాయం అంతా వివరిస్తాడు మహానుభావుడు. కనుక ప్రాంతాచార, వంశాచార, కులాచారం కూడా, వంశం కులం కూడా విడివిడిగా ఉంటాయి. ఎందుకంటే ఒక కులానికి కలిపి ఒకటి ఉంటుంది, ఒక ఇంటికి కలిపి మళ్ళీ ఒకటి ఉంటుంటుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ అనేకత్వం కూడా ఉండడం సహజం. అది అనేక కోణాల చేత పెద్దలు ఏర్పాటు చేసినటువంటివి. అందుకే ఎవరి గోత్రం వాళ్ళది అంటే ఆ గోత్రశకుడు ఉన్నాడు, అతడు ఆ శాస్త్రధర్మాన్ని ఆ ఇంటికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాడు. అది ఆ స్కూల్ ఆఫ్ థాట్, అది వీళ్ళు పాటించాలి. అందుకే గోత్రస్మరణ చేసుకోవడం అందువల్ల. ఇవి తెలుసుకోండి. ఇక్కడ ఆ స్కూల్ ఆఫ్ థాట్లో ఈ వంశమంతా నడుస్తుంది అని చెప్పడానికై గోత్ర ఋషుల్ని స్మరిస్తారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అతను ఏర్పరిచాడు ఆ ఇంటి పద్ధతిని. ఇవి ఆచారములు, ఇవన్నీ పాటించాలి. ఎందుకంటే అనంత శాస్త్రములు, దాన్ని నువ్వు శిష్టాచారం ద్వారా, కులాచార వంశాచారాల ద్వారా, ప్రాంతాచారాల ద్వారా పాటించి కాపాడుకోవాలి. ఒకరి ఆచారాన్ని ఇక్కడ గౌరవిస్తే సరిపోతుంది తప్ప వారిని వీరు అనుకరించనక్కరలేదు. ఇది ప్రధానమైన అంశం. అదేవిధంగా ఆచారాల విషయంలో కూడా ఆచారం పరమార్థం కాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆచారం వల్ల మోక్షమేమి వచ్చేది? ఆచారం ఎలాంటిది అంటే ఆచారం సహకారి, పరమార్థానికి సహకరిస్తుంది. ఇది ఎలాంటిది అంటే ఒక పోలీస్ ఆఫీసరు ఖచ్చితంగా యూనిఫారం వేసుకోవాలి, ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అయితే వాడు యూనిఫారం వేసుకున్నంత మాత్రాన వాడు డ్యూటీ చేసేసినట్టే. కనుక యూనిఫారం వేసుకున్నా డ్యూటీ చేయాలి. అలాగే డ్యూటీ చేయడం ప్రధానం, కనుక యూనిఫారం వేసుకోనండి అంటే అది తప్పే, శిక్షిస్తారు. ఏమంటే చిన్నప్పుడు కాన్వెంట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫారం వేసుకోకపోతేనే ఫీజు, వాడికి ఫైన్ వేస్తారే, అవునా లేదండి? చదువు ప్రధానమా యూనిఫారం ప్రధానమా మేడం అని వాడు అన్నాడు అనుకోండి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే ప్రధానం అంటారు. కనుకనే యూనిఫారం వేసుకోవడం ప్రధానం కాదు, చదివే ప్రధానం. కానీ చదివే ప్రధానం అనడానికి ఒక క్రమశిక్షణ కావాలి. కనుక యూనిఫారం నేర్పాలి, నీట్ అండ్ క్లీన్గా ఉండడం నేర్పాలి, అన్ని నేర్పుతూ చదువు నేర్పాలి. అదేవిధంగా ఆచారం నేర్పుతూ భక్తిని, వేదాంత విద్యని నేర్పాలి. ఇది అవసరం. అది ఇది మూడు అవసరము. అందుకే నిన్నట్టుండి చెప్తున్నా, ఆచారం పేరు కర్మ, భక్తికి పేరు ఉపాసన, మూడవది జ్ఞానము. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం కాదు, మూడింటికి కలిపి అనుబంధం ఉంది. కలిపి ప్రవేశించాక మూడు ముక్కలుగా చెప్పడం నేర్పడం చేత మనం దెబ్బతింటున్నాం. కనుక ఇప్పుడు ఆచారం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో తెలిసింది. కనుక ఇక్కడ మీకు చెప్తున్న ఆచారములన్నీ కూడా ప్రతి ఒక్కరూ పాటించవలసినవి, పాటించదగినవి. అంతే కదా, పాటించదగినవి, పాటించవలసినవి, పాటించగలిగేవి. మూడు నేను తెలుగులోనే చెప్పాను, అర్థమైంది కదా. పాటించవలసినవి లేదా పాటించదగినవి, పాటించగలిగేవే నేను చెప్పాను, అవునా లేదా? కామన్గా చెప్పాము. ఇక్కడ ఏదో ఒక వంశానికి ఒక ప్రాంతానికి కాదు. ఇది తెలుసుకోండి. కించిత్ భేదాలు కొన్ని ఉండవచ్చు, పైగా వీటికి ఎక్సెప్షన్స్ అండ్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయండి. తెలుసుకోండి. నిలబడి తినకూడదు, మఠం వేసుకుని కూర్చొని తినాలి అని చెప్పాం. ఎవరికి? ఆరోగ్యం సరిగ్గా ఉన్న వాళ్ళకి. అదే కాళ్ళు కిళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు డాక్టర్ వద్దని చెప్పినా ఈయన అలా చెప్పాడు కనుక కిందే కూర్చుంటానండి, కాళ్ళు విరగొట్టుకుంటాను అంటే అది మా పాపం, మళ్ళీ నాకెందుకండి. ఇక్కడ కొన్ని కొన్ని, అలాగే గ్రహణం నాడు స్నానం చేయాలి. ఎవరు? ఆరోగ్యం బాగున్న వాళ్ళు. ఎన్ని చెప్పాడు చూడండి, చన్నీళ్ళ స్నానం మంచిది. అలాగే నీకు సైనస్ ఉంటే చన్నీళ్ళ స్నానం చేయమని చెప్పారా? ఇక్కడ భారతంలోనే వెంటనే అంటాడు, బాల, ఆతుర, వృద్ధ వీళ్ళకి ధర్మములు నియమ వర్తించవు అన్నాడు. బాలులకి, వృద్ధులకి, ఆతురులు. ఆతురులు అంటే రోగాదులతో బాధపడే వాళ్ళకి. ఎక్సెప్షన్స్ అండ్ లిమిటేషన్స్ కూడా శాస్త్రమే చెప్పింది చూడండి. ఇక్కడ అక్కడే చెప్పినప్పుడు మనకెందుకు గోల? అంతేకాదు, పురుషుడికున్న కఠోర నియమాలు స్త్రీకి లేవు. ఉదాహరణకి తీర్థస్నానం చేసి తీరాలి. పురుషుడికే అది విధి. స్త్రీకి తీర్థస్నానం చెయ్యకపోయినా పర్వాలేదు, అలాగే చెయ్యొద్దని నేను చెప్పలేదు, చేస్తే మంచిదే. అంతేకాదు, నగ్న స్నాయాం నక్త స్నాయాం శాస్త్రం చెప్తోంది, రాత్రిపూట స్నానం చెయ్యరాదు, వస్త్రరహితంగా స్నానం చేయరాదు, వస్త్రాలు కూడా చూసేవాళ్ళకు జుగుప్సాకరంగా స్నానం చేయరాదు. ముఖ్యంగా తీర్థయాత్ర స్నానం పురుషుడికి విధి. ఇది చాలా ప్రధానం. స్త్రీ చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, పురుషుడి చేత చేయించండి చాలా ప్రధానం. అది కూడా సంకల్పం చెప్పుకుని, ముందు సంకల్పం చెప్పి ఆచమనం చేసి ఆ తర్వాత దిగి స్నానం చేయాలి. అంతేగాని తిన్నగా వెళ్ళిపోయి అక్కడే పళ్ళు తోమేస్తాం, ఉమ్ముతాం, చాలా దోషం చూడండి. ఆఖరికి మునక వేసే ఒళ్ళు రాసుకోకూడదు కూడా చూడండి. ఇక్కడ నదీమ తల్లిని అవమానించిన పాపం వస్తుంది ఇక్కడ. అందుకే నదులు శుభ్ర స్నానాలకి కాదు, శుచి స్నానాలకి. ఇక్కడ శుభ్ర స్నానాలు బాత్రూముల్లో. అందుకే అభ్యంగ స్నానం కానీ, షాంపూలు కానీ, సబ్బులు కానీ కూడదు. ఇవన్నీ నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను.